Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chittur sub jail ki paramarshaku ichesinatundi Nara Lokesh garu ela maatladaru ye rakamainatundi anuchita vakyalu chesaru nijanga నారా లోకేష్ అనే వ్యక్తి ఆయన ఏదో పెద్ద మాస్ లీడరు మాస్ ఇమేజ్ పెంచుకోవాలనేటటువంటి విధంగా ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఎక్కడున్నాము ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాం అనే దానికి కూడా ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తల్ని కుక్కలు అనే సంబోధిస్తూ నిజంగా ఆయనకు తెలుసో తెలీదో కానీ ఎందుకంటే ఆయన ప్రజల నుంచి వచ్చినటువంటి లీడర్ ఏం కాదు ఈజ్ ఏ మేడ్ లీడర్ ఏ పార్టీకైనా కూడా కార్యకర్తలు అనేటటువంటి వెన్నెముక లాంటి వాళ్ళు నిజంగా ఒక రకంగా మీరు కుక్కలని వైసీపీ కార్యకర్తలను అన్నందుకు కుక్కల కంటే విశ్వాసమైనటువంటి మనుషులు ఉండరు కుక్కల కంటే విశ్వాసమైనటువంటి జీవాలు ఉండవు ఇంకొకసారి వైసీపీ కార్యకర్తల గురించి ఇలాంటి తిక్కతిక్క మాటలు మాట్లాడితే మర్యాద ఉండదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి గురించి నారా లోకేష్ అనేటటువంటి వ్యక్తి మా సీఎం గారిని ఉద్దేశించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు అసలు సీఎం గారిని కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని కానీ మాట్లాడేటటువంటి స్థాయి మీకు ఉందా అని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ఈ రామచంద్రరెడ్డి గారి గురించి మాట్లాడడానికి నిజంగా ఈరోజు కాదు 1974 సంవత్సరం నుండి నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారిని ఏదో ఒక రకంగా ఆయనపై చేయి సాధించాలి అనేటటువంటి విషయం మీద 1974 నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు 74లో ఆయన యూనివర్సిటీలో లీడర్గా నిలబడినప్పటి నుంచి కనీసం ఆయనకు అగెన్స్ట్గా ఒక పోటీ కూడా పెట్టలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు యునానిమస్గా గెలిచారు స్టూడెంట్ లీడర్గా ఆయనకు గోల్డెన్ అవార్డు ఇచ్చారు అప్పుడు ఉండేటటువంటి వీసీ 1999లో రెండోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచినా కూడా చిత్తూరు జిల్లాలో ఆధిపత్యం రామచంద్రారెడ్డి గారికి 15 సీట్లకి 9 సీట్లు మేము గెలిస్తే 6 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవగలిగింది అలాంటి రామచంద్రారెడ్డి గారిని గురించి మీరు మాట్లాడతారు 2001 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు టీడీపీది రూలింగ్ ఉన్నా కూడా మా జెడ్పీ చైర్మన్గా రెడ్డమక్కని మేము రామచంద్రారెడ్డి గారు గెలిపించడం జరిగింది ఇంత చరిత్ర ఉండేటటువంటి వ్యక్తి గురించి నోటికొచ్చినట్టు అద్దు అదుపు లేకుండా ఏ రామచంద్రారెడ్డి అని మాట్లాడతావు నువ్వు ఒక్కసారి కుప్పంకి వచ్చి పుంగనూరు పుడింగి అన్నందుకు అబ్బా కొడుకులు ఇద్దరిని నిలబెట్టేసినారు రోడ్డు మీద మళ్ళీ నువ్వు నోరు జారుతా ఉన్నావు జాగ్రత్తగా ఉండమని నిజంగా మేము ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం స్క్రూ లూజ్ అయింది రామచంద్రారెడ్డి గారికి అని చెప్పి ఆయన కొంచెం చూసుకోవాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరికండి స్క్రూ లూజ్ అయింది మేము ఇచ్చేటటువంటి శాఖలకి స్క్రూ లూజ్ అవుతుంది మీ ఇద్దరికి లూజ్ అవుతుంది స్క్రూ మీరు టైట్ చేయించుకోండి పోయి ఎందుకంటే ఈ షాక్స్ ఇక్కడితో ఆగవు నెక్స్ట్ మేజర్ షాక్కి మీరు ఇద్దరు ఖాళీ చేయాలి ఇంకా రాష్ట్రం నుంచి ఇంకొకసారి చెప్తా ఉన్నాను లోకేష్ గారికి మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అనవసరంగా నేనేందో పెద్ద పుడింగ్ అని చెప్పి మీరు వచ్చి రామచంద్రారెడ్డి గారి గురించి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మర్యాద ఉండదని కూడా చెప్తా ఉన్నాను ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి విధ్వంసకాండ జరుగుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోగానే కుప్పం ప్రశాంతంగా ఉంటుంది కావాలంటే నీకు మొత్తం డేట్స్తో సహాయిస్తాను నేను కేవలం ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు ఇలాంటి వైలెన్స్ జరుగుతుందో మీడియా మిత్రులు మీరందరూ కూడా ఆలోచన చేయాలి 4 రోప్ పార్టీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ప్రొటెక్షన్ ఇస్తే ఆయన పాదయాత్ర చేసినాడని చెప్తాడు మన మేధావి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ఆ సునామీ చూసి ఎక్కడ వాళ్ళందరూ వచ్చి మీ మీద పడతారని భయంతో మీరు పోలీసులను పెట్టినారు తప్పితే ఆయనకు రోప్ పార్టీలు అవసరం లేదు
మీ ప్రొటెక్షన్ అంతకంటే అవసరం లేదు. అంతకుముందు ఒక ప్రజా వేవ్ అది, అలాంటి వేవ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీ రూలింగ్లో ఉన్నప్పుడు కుప్పంలో 46 దొంగ కేసులు పెట్టినారు, ఎఫ్ఐఆర్లతో సహాయిస్తాను నేను 46, దాంట్లో ఒక 70 ఏళ్ళ ముసలాయన మీద రేప్ కేసు పెట్టినారు మీ వాళ్ళు. ఇది మీ చరిత్ర. పోలీసు వాళ్ళ మీద ఒక ఇంటి మీద రాళ్ళదాడి చేస్తే కేసులు పెట్టారండి. మీరు అన్యాయంగా కేసులు పెట్టినామంటున్నారు. మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వీడియోలతో సహా చూపించిన రాళ్లతో కొట్టేది. మీరు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక నెల ముందు ఎల్లో కలర్ ప్యాంప్లెట్ ఒకటి ప్రింట్ వేసి దాని మీద సంతకం కూడా లేకుండా ఎమ్మ నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది కట్టేయని చెప్పి దొంగతనంగా ఓట్లు వేయించుకున్న చరిత్ర మీది. కావాలంటే ఎప్పుడైనా కుప్పం రండి, నేను అట్లాంటి పేపర్లు ఎన్ని కావాలంటే అని ఇస్తాను మీకు. ఇంటింటికి గడప గడపకి మేము తిరుగుతామంటే అన్న ఇంతకుముందు మాకు శాంక్షన్ అయింది, ఎందుకో ఇట్లా లెటర్ ఇచ్చినారు పలాంది, ఇంతవరకు మాకు ఇల్లు రాలే, ఒక రూపాయి డబ్బులు రాలేని అడుగుతా ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు దానికి? డీకే పల్లి అనే ప్లేస్లో దొంగ పట్టాలు మీ వాళ్ళన్నీ అమ్ముకొని తింటే ఇప్పుడు మేము పోతే మమ్మల్ని అడుగుతున్నారు ఈ పట్టా ఇచ్చినారు మాకేం చేయాలో తెలియడం లేదు. ఇది మీ చరిత్ర. మైనింగ్ మొత్తం మేము చేస్తా ఉన్నాము. ఇల్లీగల్ మైనింగ్ మొత్తం రామచరణ్ రెడ్డి గారు భరత్ అక్కడ కూర్చొని మొత్తం ఇల్లీగల్ మైన్ చేసి మైనింగ్ చేస్తున్నారు అంటున్నారు. ఒక్క ఇల్లీగల్ మైన్ చూపిస్తే ఇప్పుడు, మొన్న కూడా ఆ ఇల్లీగల్ మైన్ ఏదైతే చంద్రబాబు నాయుడు ఎక్కినారో అది గౌన్వన్ శ్రీనివాసులు గారు ఎక్స్ఎమ్మెల్సీ, వాళ్ళ మైన్ వాళ్ళే ఎక్కించుకొని వాళ్ళే దిగి అంత హంగామా చేసినారు. మొన్న కూడా మీరు వచ్చి మీరే కొట్టి మీరే హంగామా చేస్తున్నారా? అట్లా ఒక్క ఇల్లీగల్ మైన్ ఇంతకుముందు మీ ప్రభుత్వంలో కుప్పంలో 17 లీజులు ఇచ్చినారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లీజులు ఇచ్చినాయి. ఈ 17 ఎవరు అండి? మీ జెడ్పీటీసీలవి, మీ ఎంపీపీలవి, అక్కడ పనిచేసే మీ కార్యకర్తలకి మీరు ఇచ్చుకొని ఆ దాని నుంచి వచ్చే డబ్బుతో మీరు కుప్పం నడుపుతా ఉన్నారు. ఇంకోటి అడుగుతాను నేను, మీ సభ్యత్వ నమోదు అని ఒకటి పెట్టినారు. సభ్యత్వ నమోదు ఎంత పెద్ద స్కామో మీకు తెలుసా? మీ సభ్యత్వ నమోదు ద్వారా ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఏమన్నా అయితే ఆ కార్యకర్తకు మేము ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తామంటున్నారు. వేరెంత వదిలే, కుప్పంలో మీరు గడిచిన ఒక 5 సంవత్సరాల్లో ఎంతమంది సభ్యత్వ నమోదులు చేసినారు, మీకు ఎంత డబ్బు వచ్చింది, మీరు ఎంత డబ్బుతో ఎంతమందికి మీరు డబ్బులు ఇచ్చినారు, మిగతా డబ్బు అంతా ఏం చేస్తున్నారు? ఆఖరికి మీ కార్యకర్తల దగ్గర కూడా మీరే డబ్బులు తీసుకొని మీరే తిని మీరు పార్టీ నడిపేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మీరు ఉన్నారని నేను అడుగుతాను. కుప్పానికి ఏం చేసినారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీఎం గారు అని అడుగుతాను. అడిగిన 3 రోజులు 66 కోట్లు శాంక్షన్ ఇచ్చినారు. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసినారు, కుప్పాన్ని మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసినారు. ఏమి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయినారు అంటే మీకు అర్థం కాదా, మీకు అవసరం లేదా? డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము లాస్ట్ మినిట్లో 300 కోట్లు ఏమో ఇచ్చినాడు, ఎందుకు ఇచ్చినాం 300 కోట్లు? ఎలక్షన్ వస్తుంది కాబట్టి, ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవాలి కాబట్టి ఇచ్చినారా మీరు? పోనీ ఆ 300 కోట్ల వర్కులు గ్రౌండ్ అయినాయా? 300 కోట్ల వర్కులు ఎవరు చేసినారు, ఏ కార్యకర్తలు చేసినారు, ఎంతెంత డబ్బులు తీసినారో మీరు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. మేము ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించినాము, మెడికల్ కాలేజ్ పెట్టినాము అని చెప్తా ఉన్నారు ఈయన. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక మేధావికి తన సొంత నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెడితే బాగుంటుందని అనిపించలేదా? ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే బాగుంటుందని అనిపించలేదా? ఎందుకు ప్రైవేట్ కాలేజీలు పెట్టినారు, దాంట్లో మీ వాటా ఎంత? చంద్రబాబు నాయుడు గారికి ఎంత షేర్ ఉంది? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కుప్పానికి దిగితే ఏ గెస్ట్ హౌస్లో ఉంటారండి మీరు? ఆర్ఎన్బిలో ఉంటారే మీ కుటుంబ సభ్యులు ఎవరు? పిహెచ్ మెడికల్ కాలేజ్ గెస్ట్ హౌస్లో ఏం పని? వాటాలు చెక్ చేసుకోవడానికి వస్తున్నారా? మళ్ళీ మీరు మేము ఇవన్నీ పెట్టినామని చెప్తారు, డెవలప్మెంట్? అది ప్రైవేట్ కాలేజ్ పెడితే డెవలప్మెంటా? గవర్నమెంట్ కాలేజీలు ఎందుకు పెట్టలేకపోతున్నారు? డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టినారంటారు. ఇది రూరల్ వాటర్ సప్లైకి ఎన్టీఆర్ సుజల వాళ్ళు రాసినటువంటి పేపర్. ఇది వాళ్ళ గవర్నమెంట్ ఓడిపోయిన మరుక్షణం ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఫలానా సుజలా ప్లాంట్ని మేము మెయింటైన్ చేయలేము, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మా వల్ల కాదు, మా దగ్గర అంత డబ్బు లేదు, మీరే దయచేసి ఆపరేషన్ మెయింటైన్ చేయండి అని చెప్పి మున్సిపాలిటీకి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి లెటర్. కుప్పానికి నీళ్లు కనీసం వాటర్ మెయింటెనెన్స్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరుంటే
ఎందుకండి మిమ్మల్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసింది కుప్పం తాగే నీరు ఇది అంటే అంతవరకు 5 సంవత్సరాలు మీరే మెయింటైన్ చేశారు అప్పుడు గవర్నమెంట్ కి ఇచ్చినచ్చు కదా ఓడిపోయినప్పుడు ఏడమింది అంటే అప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ట్రస్ట్ కి ట్రాన్స్‌ఫర్ చేసి ఆ ట్రస్ట్ డబ్బులు మీరు తినేసి ఏదో నామకే వస్తే మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారు మీరు ఇచ్చినటువంటిదే ఇది నేను ప్రెస్ కూడిస్తా మూడేళ్ళు కరోనాలో అన్నం పెట్టాలనిపిస్తుంది మీకు కరోనాలో అసలు కుప్పం వైపేరారు ఏం జరుగుతుందో అనవసరం ఇప్పుడు మాత్రం స్పెషల్ గా ఏదో ఒక కంట్రోవర్సీ క్రియేట్ చేయాలి కాబట్టి అన్న క్యాంటీన్ అనేటటువంటి ఒక ట్రాక్టర్ ని పెట్టి అడ దాన్ని రచ్చ రచ్చ చేసి గోలగోల చేస్తా ఉన్నారు అన్న ట్రాక్టర్ గురించి మొన్ననే నేను చెప్పిన వాళ్ళు ఎంత మందికి భోజనం పెడుతున్నారని నిన్న కూడా నిన్న మధ్యాహ్నం కూడా పెట్టినారు భోజనం నిజంగానే మేము ఆపాలనుకుంటే పేదలకు భోజనం పెట్టేది నేను ఆపాలనుకుంటే ట్రాక్టర్ ని ఇత్తేయమన్నం ఎంతసేపు మీకు ఇంకొక ఫోటో కూడా వర్షం పడి గాంధీ స్టాచ్యూ అనే ప్లేస్ లో ఒక పెద్ద చెట్టు కూలిపోయింది ఎగ్జాక్ట్లీ అన్న ఇప్పుడు ఏదైతే ట్రాక్టర్ అంటున్నారో దానికి ఆపోజిట్ ట్రాక్టర్ కూలిపోయింది చెట్టు కూలిపోతేనే పడిపోయినటువంటి ప్లేస్ లో అంత వర్షం పడి అంత వానలు పడితే నువ్వు కట్టినటువంటి ఆ పండాలు ఏమన్నా తాజ్మహల్ అది కూలిపోకుండడానికి వర్షానికి కూలిపోతే దాని కూడా నారా లోకేష్ వస్తానడని చెప్పి దాని కూడా ఒక కంట్రోవర్సీ చేసి వైఎస్ఆర్ సిపిఎలు కొట్టారని చెప్పి దాని కూడా మళ్ళా మీరు మీ మైలేజ్ కొడుకుంటారు ఎందుకు పెడతా ఉన్నారు అక్కడ ఏ మీ ఆఫీస్ అంత పెద్ద ఆఫీస్ 30 సంవత్సరాల తర్వాత కట్టినటువంటి ఆఫీస్ ఉంది కదా ఆఫీస్ బయట పెట్టుకో భోజనం ఎవడొద్దన్నాడు బస్ స్టాండ్ లోనే ఎందుకు పెట్టాలి తీసుకొచ్చి అందరికి ఆ రోడ్ బ్లాక్ అవుతుందంటే జస్ట్ ఫర్ మీడియా కవరేజ్ ఏదో ఒక కంట్రోవర్సీ క్రియేట్ చేయాలా ఎవడో ఒకటి నిన్నొచ్చి నువ్వు చేసే తప్పని గోకాల నువ్వు కొట్టాలా మళ్ళీ నన్ను కొట్టినారని ఏడవాలా ఇంకొక క్లిప్పింగ్ ఉంది నేను షేర్ చేస్తా మున్సిపల్ ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఒక పెద్ద ఆవిడతో ఏ విషయం అంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గరికి వస్తే మొత్తం ఆడవాళ్ళని రెడీగా పెట్టుకో అవసరమైతే చేప అదేంది కట్టె పరక చాటలు అన్ని తీసుకొని రెడీగా పెట్టుకోండి వైసీపీ వాళ్ళు వస్తే చాటలతో పరకలతో కొట్టండి అంటున్నాడు ఆయన ఏందండి మీరు 14 ఏళ్ళు సీఎం సార్ మీరు తర్వాత ఇంకొక 14 15 ఏళ్ళు క్యాబినెట్ ర్యాంక్ హోదా మీరు చేపలు పరకలు ఏందండి ఇది ఇస్తే నేను క్లిప్పింగ్ ప్లే కూడా చేస్తా కావాలంటే ఒక పెద్ద ఆవిడతో మాట్లాడుతున్నారు ఆయన ఎవరండి రెచ్చగొడతా ఉన్నారు 2500 మంది 25000 మంది కుప్పంలో ఇండస్ట్రీస్ వచ్చినాయి పెట్టి అక్కడ పనిచేస్తున్నారు అంటున్నారు నువ్వు కావాలంటే ఈరోజు మీ అందరి మీడియా నేను తీసుకుపోతా 25000 మందికి ఎంప్లాయ్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పించినారంటే నిజంగా మీరు వచ్చి చూడండి 10000 మంది బెంగళూరు పోతున్నారు సార్ పుష్పుల్ ట్రైన్లో ఏంది మీరు ఇచ్చిన ఇండస్ట్రీస్ టైడల్ సీల్కి పెడతానన్నావు బ్రిటానియా ఫ్యాక్టరీ పెడతానన్నావు మళ్ళీ ఏంది ఎయిర్పోర్ట్ కడతానన్నారు ఆదిత్య బిర్లా గ్రూప్ పెడతానన్నావు ఏంది మీరు పెట్టింది కుప్పంలో ఏమనంటే నేను సింగపూర్ చేసినా అంటాడు నిన్నెవరో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కట్టలేదు మేము 80% కంప్లీట్ చేశాం లాస్ట్ టైం కూడా రామచారెడ్డి గారు చెప్పారు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ కుప్పం బ్రాంచ్ కెనాల్ చేస్తూ ఉంది పలానా కాంట్రాక్టరు సీఎం రమేష్ అనేటటువంటి కాంట్రాక్టర్ అది కావాలనే ఆ కాంట్రాక్ట్ జరగనీయకుండా వాళ్ళు 3 ఇయర్స్ నుంచి పెండింగ్ పెడుతున్నారు వాళ్ళని మేము క్యాన్సిల్ చేసినాము ఖచ్చితంగా హెచ్ఎన్ఎస్ఎస్ కంప్లీట్ చేసిన తర్వాతనే నేను ఓటు అడుగుతానని రామచారెడ్డి గారు చెప్పినారు దాన్ని కూడా మాట్లాడతాం అసలు 30 సంవత్సరాలుగా మీరు బ్రాంచ్ కెనాల్ ఎందుకు చేయలేకపోయినారని చెప్పండి 3 ఏళ్ళలో మేము బ్రాంచ్ కెనాల్ ఎందుకు చేయలేకపోతానని నువ్వు నన్ను అడుగుతున్నావు 30 సంవత్సరాలుగా మీరు ఎందుకు చేయలేకపోయినారు పాలార్ ప్రాజెక్ట్ని ఎందుకు ఆపిపెట్టినారు యామ్నూర్ దగ్గర 1 TMC ప్రాజెక్ట్ చేయాలని చెప్పి మేము ప్రపోజల్ పెట్టినాం మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఇవన్నీ ఆఖరికి ఆ బ్యానర్ల విషయంలో నిన్నందరూ కుప్పంలో మాట్లాడుకుంటా ఉన్నారు రామచంద్రారెడ్డి గారు మేము అయ్యప్ప స్వామి పూజ చేస్తామంటే ఆ పూజకు వస్తానని చెప్పి అయ్యప్ప బొమ్మ పెట్టినాం బ్యానర్లలో దాన్ని కూడా కొట్టినారు ఈ మేధావర్గంతో వచ్చినటువంటి వాళ్ళు దానికి దేవుడు కూడా బాధపడేమో నిన్న ఆ సేమ్ గుళ్ళో చిరుతపులు తిరుగుతాను ఇప్పటికైనా దైవం మీదైనా మీకు బుద్ధి ఉందో లేదో నాకు తెలియదు కానీ దేవుడినైనా వదిలేయండి ఆ దీని నుంచి దేవుడి మీద కూడా దాడి చేస్తాను గంగమ్మ తల్లి గుడి ఉంది దానికి డెవలప్మెంట్ 2.5 కోట్ల శాంక్షన్ మేము తెచ్చినాం మల్లప్ప కొండకి శాంక్షన్ మేము తెచ్చినాం
యామ్నూర్ టెంపుల్ కి శాంక్షన్ నేను తీసుకొస్తాను. ఒక్క గుడి డెవలప్ చేసినారా మీరు? ఏమి చేయకుండా అన్ని మేమే చేసేసినాం. ఏమనంటే రోడ్లు వేసినాం, రోడ్లు రోడ్లు వేస్తే కమిషన్లు కాంట్రాక్ట్ల కోసం వేసుకున్నారు మీరు రోడ్లు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే హెరిటేజ్ పాలు వాళ్ళ డైరీలకు పోవాలని రోడ్ వేసుకున్నారు మీరు. కరెక్ట్గా నీట్గా బాగా వాళ్ళ డైరీ టు దిస్ డైరీ టు దట్ డైరీ రోడ్ ట్రాన్స్పోర్ట్ బాగుండాలని చెప్పి రోడ్లు వేయడం. అంతకు మించి కుప్పంకి డెవలప్మెంట్ చేసింది కానీ వాళ్ళు ఏమీ లేదు. నిన్న తెలుసో లేదో మరి టీవీ నైన్ సాక్షి, టీవీ నైన్ ఎన్టీవీ రెండు కూడా సాక్షికి సంబంధించిన అనుబంధ సంస్థలు అని లోకేష్ గారు చెప్పారు. మరి నిజమో కాదో నాకు తెలియదు కానీ నిజమైతే మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.